Yes, చెప్పండి. 12 ఇయర్స్ ఓల్డ్. ఓకే. అయితే దాంట్లో పండ్ల లోపల అడినైడ్స్ ఉన్నాయి. ఓకే. అడినైడ్స్ ఉన్న వల్ల పండ్లు వంకర తింకర వచ్చినాయి. దాంట్లో మళ్ళీ కంప్లీట్ గా అన్ని మరకలు వచ్చేసి అన్ని పాస్ వచ్చేసి అప్పుడప్పుడు బ్లడ్ వస్తుంది. అయితే వీటికి చికిత్స విధానం చెప్తారా మేడం? డెఫినెట్ చెప్తానండి. ఇప్పుడు చూడండి, అడినాయిడ్స్ ఉండడం వల్ల పిల్లలకి ఏంటంటే ఎక్కువగా ముక్కుకి సంబంధించిన వ్యాధులు వస్తా ఉంటాయి. నోటితో గాలి పీల్చుకోవడం ఉంటుంది, ఎందుకంటే అబ్స్ట్రక్టివ్ బ్రీతింగ్ ఉంటుంది. అంటే గాలి సరిగా పీల్చుకోకపోవడం వల్ల నోటిని ఎక్కువ వాడతారు వాళ్ళు గాలి తీసుకోవడం వల్ల. ఇలా చేయడం వల్ల అడినాయిడ్ ఫేసెస్ అని వస్తాయి. అంటే వాళ్ళ ఫేస్ పొడవుగా ఉండడం, లోపల వంకర రావడం, ఎక్కువగా నోటితో గాలి పీల్చుకోవడం వల్ల డ్రై మౌత్, అంటే ఎండిపోయినట్టు లాలాజలం అనేది ఊరదు, ఉమ్మి ఊరదు వాళ్ళకి. దానివల్ల ఏంటంటే చిగుళ్ళు జబ్బులు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే డ్రైగా ఉంటాయో, పిప్పి పళ్ళు రావడానికి చిగుళ్ళు జబ్బులు వచ్చి చిగుళ్ళు నుంచి రక్తం రావడం, నోటి దుర్వాసన రావడం, మళ్ళీ వంకర పళ్ళు రావడం, చిన్న చిన్న దవడలు, గ్రోత్ సరిగా లేకపోవడం, బక్కగా ఇలాగ రౌండ్ గా షార్ట్ జా ఫార్మ్స్ రావడం లాంటివి కనపడతా ఉంటాయి. అయితే ఏంటంటే ఫస్ట్ ఇవన్నీ కరెక్ట్ చేయించండి. వంకర తింకర పళ్ళని క్లిప్పుల చికిత్స ద్వారా నార్మల్ కి తీసుకుని రావచ్చు. బాబుకి ఇంకోటి ఏంటంటే నోటితో గాలి పీల్చుకునే అలవాటును మాన్పించి ముక్కుతో గాలి పీల్చుకోవడం అనేది అలవాటు చేయాలని, మంచిది కాదు. ఎప్పటికీ ఎంత ట్రీట్మెంట్ చేసుకున్నా వరుసలోకి తీసుకురాగలరు తప్ప జబ్బును మాన్పించలేరు. సో అడినాయిడ్స్ అనేవి మీరు రిమూవ్ చేయించేస్తే చాలా ఈజీ. అడినాయిడెక్టమీ అనేది ఎంతో సేపు పడుతుంది, 5 నిమిషాల్లో చేసే సర్జరీ అది, చిన్నది. ఈఎన్టీ సర్జన్స్ చేస్తారు, అది చేయించండి మీరు. అది చేయించడం ద్వారా ఏంటంటే బాబుకి ఫస్ట్ బేసిక్ ప్రాబ్లం కరెక్ట్ అయిపోతుంది. దాని ద్వారా మేము తర్వాత చేసే చికిత్సలు చాలా ఈజీగా రిజల్ట్ అనేది ఉంటుంది. ఇబ్బంది ఏం లేదండి. మీరు సిరిసిల్ల అంటున్నారు, మీకు కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, ఖమ్మం డిస్ట్రిక్ట్స్ లో మీకు ఉన్నాయి, బ్రాంచెస్ ఉన్నాయి. బాబుని ఒకసారి పర్సనల్లీ తీసుకురండి. ఇప్పుడు నేను పూర్తి ఉచితంగా స్పెషలిస్ట్ కౌన్సిలింగ్ అనేది ఇస్తున్నాం. అంటే ఎవరైనా వచ్చి వాళ్ళ సమస్యను మాతో మాట్లాడి చూపెట్టుకోవచ్చు. తర్వాత మేము చెప్పేది ఏంటి అనేది మీకు అర్థం అవ్వడానికి మీ సమస్యని అత్యాధునికమైన ఇంట్రావరల్ కెమెరాలతో ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన చూపించే టెస్ట్ ని కూడా పూర్తి ఉచితంగానే చేస్తాం. అంటే మీ సమస్యను మీరు కళ్ళారా చూడొచ్చు, మీ బాబు చూడొచ్చు, మీరు చూడొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడొచ్చు. తర్వాత సమస్య లోపలకంతా వెళ్లిందా, అంటే ఎముక పాడైందా, చిగుళ్లు పాడయ్యా, దవడ ఎముకలు ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు క్లియర్ గా అర్థం అవడానికి డిజిటల్ ఓపీజీ అనే ఎక్స్రే కూడా తీస్తాం. ఒక పెద్ద ఎక్స్రే, అది కూడా ఉచితంగానే చేస్తున్నారు డాక్టర్ గారు. ఇప్పుడు ప్రత్యేకంగా పార్థడెంటల్లో ఉండే ప్రత్యేకమైన ఇది, పేషెంట్లందరికీ కూడా వాళ్ళ సమస్యలు వాళ్ళకి అర్థం అవ్వాలనే మేము ప్రత్యేకంగా ఇవన్నీ పూర్తి ఉచితంగా చేస్తారు. మీ బాబుని తీసుకుని వచ్చి ఒకసారి కూర్చుని మా డాక్టర్తో మాట్లాడండి, కాకపోతే సమస్య చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఎవరికైనా కూడా పిల్లల హ్యాబిట్స్ ఉంటే వెంటనే మాన్పించాలండి. నోట్లో వేలేసుకోవడం, నోట్లో గాలి పీల్చుకోవడం, గోల్డ్ కొడుకోవడం, నాలికతో ముందు పళ్ళు తొయ్యడం, ఇట్లాంటివన్నీ మంచి అలవాట్లు కాదు. దానివల్ల దమడ ఎముకలు సరిగా పెరగవు, పళ్ళు వంకర పళ్ళు వస్తూ ఉంటాయి. ఇలాంటి పిల్లలకి ఎవరికైనా ఉంటే తీసుకొచ్చి మాకు చూపెడితే మేము కరెక్ట్ గా గైడ్ చేస్తాం. ఫర్దర్ గా కాంప్లికేషన్స్ ఎల్లగుండానే ఇప్పుడు ఆ బాబుకి చిన్న వయసులో 3 సంవత్సరాల వయసులో ఆ అడినాయిడ్ ప్రాబ్లం కరెక్ట్ చేసి ఆ నోటితో గాలి పీల్చుకోవడం అనేది ఆపేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. సో ఇప్పటి నుంచి పేరెంట్స్ జాగ్రత్త తీసుకోండి. మేము ఉచితంగానే చెప్తాం అన్నప్పుడు మీరు వచ్చి తెలుసుకోవడం మీ బాధ్యత. రైట్ అండి. ఈ చిన్నపిల్లలకు ఎత్తు పళ్ళకు ట్రీట్మెంట్ క్లిప్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు పెయిన్ ఉంటుందా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా డిస్టర్బ్ అవుతారా? ఇవన్నీ అపోహలమ్మా. యాక్చువల్లీ క్లిప్పుల చికిత్స ఎవరు చేస్తాం మనం? ఎత్తు పళ్ళున్నా, వంకర పళ్ళున్నా, పళ్ళ మధ్య సందులున్నా, అలాగే రావాల్సిన ఎత్తు పెరగకపోయినా, లేదా ఎక్కువగా కాంటాక్ట్ ఉంటది పై పళ్ళకి కింద పళ్ళకి, అంటే కింది పళ్ళు పై అంగట్లో ఇలా కొట్టుకుంటూ కొంతమంది పుళ్ళు పడతా ఉంటాయి. సో పళ్ళకి సంబంధించి, దవడలకి సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా కూడా క్లిప్పుల చికిత్సతోనే వాటిని కరెక్ట్ చేసి పిల్లలకి అందమైన చిరునవ్వు ఇవ్వచ్చు. చాలా మంది అపోహ ఏంటంటే ఇది కేవలం పిల్లల వరకే పరిమితమై ఉంటది ఈ క్లిప్పుల చికిత్స అనుకుంటారు, కానీ డెఫినెట్లీ కాదు. 40 సంవత్సరాల వరకు పెద్దవాళ్లలో కూడా ఇలాంటి సమస్యలు కనపడతా ఉంటే క్లిప్పుల చికిత్సతో సరి చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, దీనికి బాగా పెయిన్ ఉంటుంది, పెయిన్ అనేది ఉండదు. నెక్స్ట్ స్కూళ్ళు ఆఫీసులు పాడవుతాయి. ఒక్కరోజు కూడా స్కూల్ మానవసరం లేదు, ఆఫీస్ మానవసరం లేదు. క్లిప్పులు అతికించుకుని మీరు నేరుగా మీ పనికి వెళ్ళచ్చు. 3, బెడ్ రెస్ట్ అనే సమస్య లేదు. 4, బ్లడ్ కనపడుతుంది, బ్లడ్ అనేది ఉండదు. 5, ఫుడ్ ఆల్టర్ చేసి లిక్విడ్ డైట్, అంటే పలుచగా ఉండే ఫ్లూయిడ్ డైట్స్ మీద ఉండాలి, ఏం తినకూడదు, ఫుడ్ అంతా మార్చేయాలి అని చెప్తారు. అలా కూడా ఏం లేదు, మీకు నచ్చిన ఆహారాన్ని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఎలాంటిది, కేవలం మెకానికల్ థెరపీ, క్లిప్పులు అతికించి పళ్ళల్లో ఉండే
ఆ పళ్ళల్లో ఉండే ప్రాబ్లమ్స్ ని సవరించి మీ చిరునవ్వుని అందంగా తయారు చేయడమే ఈ క్లిప్పుల చికిత్స యొక్క సారాంశం. ఓకే, మెటల్ క్లిప్పులు పెడతారనే భయాలు కొంతమందిలో ఉంటాయి. ఈ రోజుల్లో మెటల్ క్లిప్లే కాదు, సిరామిక్ క్లిప్లు అంటే పంటి రంగులో ఉండే సిరామిక్ క్లిప్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే పంటి వెనక భాగాన క్లిప్లు అతికించి కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. ట్రీట్మెంట్ కూడా త్వరగా పూర్తవుతుంది. ఇదివరకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాకుండా జస్ట్ 6 నెలలు 8 నెలలు 12 నెలలు 18 నెలల్లోనే ట్రీట్మెంట్ పూర్తవుతా ఉంది. రిజల్ట్స్ 100% ఇచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఫెయిల్యూర్స్ అనేవి ఉండవు. పార్థ డెంటల్ లో రీటైనర్స్ ఫిక్స్డ్ గా ఇస్తున్నాం మేము 47 బ్రాంచ్ల్లో కూడా. పిల్లలకి వెకేషన్ టైం కాబట్టి ఇంట్లో ఉంటారు కాబట్టి మీ కళ్ళ ముందు ఉంటారు, వాళ్ళు ఏం చెప్పినా మీరు వినడానికి మీకు అవైలబిలిటీలో ఉంటారని వెకేషన్ టైంలో చేయించుకోమంటాం. సరే, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా, అట్లీస్ట్ అనుమానాలు ఉన్నా కూడా మా స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, 47 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేయడానికి ఆ నెంబరే 4142000. ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే మా దగ్గరకు వచ్చి కూర్చుని మాట్లాడి తెలుసుకోవచ్చు. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నల్లగొండ నుండి చంద్రకళ గారు, నమస్తే అండి. చెప్పండి. నాకు బాగా పండు తీపి అండి, దవడ పన్ను. అమ్మా చెప్పండి. అమ్మా దవడ పన్ను తీపి తీస్తుంది, రంధ్రాలు లెక్క పడ్డది, బాగా చిగురు ఏదన్నా తిన్నా పడుతుంది, నొప్పి పడుతుంది. పండ్లలో రంధ్రాలు అయితే చికిత్సలు చాలా ఈజీ అమ్మా. జస్ట్ 5 నిమిషాల చికిత్స, ఒక ఫిల్లింగ్ పెడతారు అంటే మీ సమస్య సాల్వ్ అయిపోతుంది. పళ్ళల్లో రంధ్రాలు ఉంటే కేవలం మనం ఆ ఫిల్లింగ్ పెట్టుకోకపోవడం వల్లే చాలా దూరం ఇబ్బందుల వరకు వెళ్ళిపోయి నొప్పి పుట్టడం, ఇలా జిల్లు మనం లాగడం లాంటి సమస్యలన్నీ ఏర్పడతా ఉంటాయి. ఎవరికైనా కూడా పళ్ళపైన నల్లటి మచ్చలు తెల్లటి మచ్చలు ఏర్పడినా, రంధ్రాలు ఏర్పడినా కూడా చికిత్సలు చాలా ఈజీ అండి. మీరు వదిలేస్తే కాంప్లికేటెడ్ అయిపోయి పన్ను మొత్తం పోయాక, నొప్పి పెట్టాక, చీమ్ పట్టాక అప్పుడు డాక్టర్ దగ్గరకు వచ్చి మీరు ట్రీట్మెంట్ చేయమని అడుగుతున్నారు. మేము ఇన్నిసార్లు చెప్తా ఉన్నాం, చిన్న రంధ్రాల కింద ఏర్పడినప్పుడు ఒక్కసారి రండి, 5 నిమిషాలు ఫిల్లింగ్ పెడతారు. లేదా మరింత రంధ్రం పెద్దదైంది, లోపలికంత వెళ్ళింది, మీరు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకుని చక్కగా మీ పన్ను పైన తొడుగు వేసుకోవడం ద్వారా మీ శాశ్వతాంతం పోదు, మీరు నార్మల్ గా కాపాడుకోవచ్చు. పైగా నొప్పి, ఈ సెన్సిటివిటీ, పన్ను పోతాది అనే ఇబ్బంది, పన్ను ముక్కలైపోవడం, ఇలాంటి సమస్యలు అన్నింటినీ అవాయిడ్ చేయొచ్చు. పద్దెనిమిది 47 బ్రాంచ్ల్లో కూడా ఈ పిప్పి పళ్ళకు చేసే రూట్ కెనాల్ చికిత్సలో మేము లేజర్స్ వాడుతున్నాము. లేజర్స్ వాడడం వల్ల ఏంటి, తక్కువ పెయిన్ ఉంటుంది, తక్కువ సిట్టింగ్స్ ఉంటాయి, సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది, అంటే 100% రిజల్ట్స్ ఉంటాయి. సో పిప్పి పళ్ళు అనే సమస్య చాలా చిన్న సమస్య, మీ పన్ను పోగొట్టుకోకుండా జీవితకాలం కాపాడుకునే చికిత్సలు ఇప్పుడు ఆధునిక దంత వైద్యులు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా ఇలాంటి సమస్యలు ఉంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మేము తగిన రూట్ అయినా చూపెడతాం కనీసం మీకు. ఎందుకంటే స్పెషలిస్ట్ ఒపీనియన్ అనేది మేము ఉచితంగా ఎందుకు ఇస్తున్నామంటే, నెగ్లెక్ట్ చేసి బాగా కాంప్లికేట్ అయిపోయి ఇంత వాపులతోని నోట్లో పళ్ళన్నీ పోగొట్టుకోకుండా మీరు ముందే మా దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న చికిత్సలతోనే తక్కువ డబ్బులతోనే తక్కువ టైంతోనే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు అనే ఉద్దేశంతోనే ఈ ఫ్రీ కౌన్సిలింగ్, ఫ్రీ స్పెషలిస్ట్ ఒపీనియన్, ఫ్రీ ఓపీజీ ఎక్స్రే, ఫ్రీ ఇంట్రావరల్ డిజిటల్ కెమెరా టెస్ట్, ఇన్ని టెస్టులు మేము ఉచితంగా ఇవ్వడానికి కేవలం ఇదొక్కటే బేస్ పాయింట్. రైట్ అండి, ఈ స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, ఎవరికి చేస్తారు ఇది? స్మైల్ డిజైనింగ్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరికైనా కూడా పళ్ళల్లో చాలా లోపాలు ఉంటాయి యాక్చువల్లీ. ఆ లోపాలను కరెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఉన్నదానికన్నా చాలా అందంగా కనపడతారు. సేమ్ మన తెలంగాణ రీజియన్స్ లో చూసుకున్నామంటే ఫ్లోరోసిస్ అనే ఇబ్బందితో పసుపుపచ్చ పళ్ళతో చాలా మంది, 10 మందిని తీసుకుంటే 8 మంది ఈ రంగు మార్పిన పళ్ళతో ఇబ్బంది పడుతూ ఉంటారు. పాపం పుట్టుకతోనే వాళ్ళకి పసుపుపచ్చ పళ్ళు వస్తుంటాయి. ఇందాక కాలర్ చెప్పినట్టు గుట్కా తినడం వల్ల, పాన్ తినడం వల్ల, టీలు కాఫీలు ఎక్కువ తీసుకోవడం వల్ల, కూల్ డ్రింకులు ఎక్కువ తీసుకోవడం వల్ల రంగు మారిపోతుంటాయి, బ్రౌన్ కలర్ స్టెయిన్స్ పళ్ళ మీద వచ్చేస్తుంటాయి, కొంతమందికి పళ్ళ మధ్యన సందులు ఉంటాయి, కొంతమందికి యాక్సిడెంట్స్ లో పళ్ళు విరిగిపోతాయి సగానికి, కొంతమందికి అన్ని పళ్ళు ఒకలా ఉండి ఒక్క పన్ను నల్లగా మారిపోయి ఉంటుంది, కొన్ని పళ్ళు పొట్టిగా పొడవుగా, ఇలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కానీ వాటిని చిన్న చికిత్సతో మనం కరెక్ట్ చేస్తే వాళ్ళు చూడటానికి చాలా అందంగా ఉంటారు. నేను చెప్పిన ఈ సమస్యలన్నీ చాలా ఈజీగా కరెక్ట్ చేయొచ్చండి. పళ్ళు వరుసని మార్చుకుని అందంగా కనిపించవచ్చు. ప్రతి పన్నుకి ఒక సైజు మెజర్మెంట్ అనేది ఉంటుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు స్మైల్ డిజైనింగ్ చేసుకుంటే ఆ మెజర్మెంట్స్ లో మీ పళ్ళన్ని పెట్టడం ద్వారా మీరు చూడటానికి చాలా అందంగా కనపడతారు. 2 రంగు మారిపోయిన పళ్ళు, ఫ్లోరోసిస్ ద్వారా పుట్టుకతో రంగు మారిపోయినా, మధ్యలో మీ హ్యాబిట్స్ వల్ల రంగు మారిపోయినా, ఏజ్ పైపడి ఆడవాళ్ళలో గాని మగవాళ్ళలో రంగు మారిపోయినా, ఏ వయసు వారైనా తెల్లగా అందంగా టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్స్ ద్వారా పళ్ళని మెరిపించుకునే అవకాశం ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో పూర్తిగా ఉంది. కేవలం 1 లేదా 2 సిట్టింగ్స్ లో చేస్తారు, పర్మనెంట్ గా ఉంటది, పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ అస్సలే ఉండవు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. ఇంకొకటి దవడ ఎముకలు, చాలా మంది అందరూ అందంగానే ఉంటారు, కేవలం అందాన్ని నిర్ణయించేది దవడ ఎముకలు మాత్రమే.
అయితే కొంతమంది పాపం ఎత్తుగా పెరుగుతుంది అసలు పెరగదు, కింద దవడ బాగా ముందుకు పెరుగు ఉంటుంది అయితే అసలు పెరగదు. ఆర్థోగ్నాటిక్స్ అనే చిన్న సర్జరీస్ ద్వారా ఈ దవడ ఎముకల్ని మనం సరి చేసుకుని ఎవరైనా అందంగా కనిపించే అవకాశాలు ఇప్పుడు పూర్తిగా ఉన్నాయి. అలాగే పెదవులు కూడా సైజుకు మించి చాలా మందికి ఉంటాయి, అంటే మొహం అంతా చక్కగా ఉన్నా పెదవులు బాగా లావుగా ఉండడం వల్ల వాళ్ళు చక్కగా కనిపించరు. అలాగే మీ ఫేస్ సైజు షేప్ కి తగినట్టు మీ పెదవుల్ని మార్చుకోవచ్చు, ముక్కును మార్చుకోవచ్చు, దవడ ఎముకలు మార్చుకుని ఎవరైనా కూడా అందంగా కనిపించే అవకాశాలు పూర్తిగా ఈ రోజుల్లో ఉన్నాయి. ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. పార్థ డెంటల్ ఒక వెసులుబాటు ఉంది. ట్రీట్మెంట్ చేయించుకున్నాక ఎలా కనపడతాం తెలియదు, ఎందుకు రిస్క్ చేసి చేయించుకోవడం, ఎలాగోలా గడిపేద్దామని అనుకుంటారు. ఇప్పుడు అలాంటి సమస్యలు లేవండి. ట్రీట్మెంట్ తర్వాత మీరు ఎలా కనపడతారు అనేది మేము కంప్యూటర్ లో డిజైన్ చేసి ట్రీట్మెంట్ ముందే మీకు చూపెడతాం. మీరు ఫస్ట్ మీరు మీ సమస్యను మాతో ఎక్స్ప్లెయిన్ చేసి మాతో కూర్చుని మాట్లాడితే, మేము చూపించిన తర్వాత మీరు కన్విన్స్ అయితే అప్పుడు మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కాకపోతే నిరుత్సాహంతో మీకుండే చిన్న లోపాన్ని మీరు కరెక్ట్ చేసుకునే అవకాశమే లేదు అనే అపోహతో మటుకు జీవితాన్ని కలపాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. అనకాపల్లి నుండి నాయుడు గారు నమస్తే అండి. డాక్టర్ గారు మాట్లాడండి. హలో, హలో మేడం గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మేడం ఫ్లాప్ సర్జరీ గురించి కొద్దిగా చెప్పరండి. ఫ్లాప్ సర్జరీ అండి? ఫ్లాప్ సర్జరీ ఎవరికి చేస్తారు అంటే చిగుళ్లలో వ్యాధులు ఉండే వాళ్ళకి ఫ్లాప్ సర్జరీ చేస్తారు. జనరల్ గా చిగుళ్లలో ఉండే ఇన్ఫెక్షన్ ఏమవుతుంది, పన్ను ఇలా ఉంటే కింద ఎముక ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. చిగుళ్లలో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ ఈ బాక్టీరియా అంతా వెళ్లి ఈ ఎముకను తినేయడం స్టార్ట్ చేస్తారు సార్. అప్పుడు ఎముక ఇలా అరిగిపోయి పళ్ళు కదలడం మొదలవుతుంది. అప్పుడు డాక్టర్ గారు ఒక ఎక్స్రే తీస్తే క్లియర్ గా మీకు ఎంత ఎముక అరిగిపోయింది అన్నది కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. అప్పుడు ఫ్లాప్ సర్జరీ సజెస్ట్ చేస్తారు. చిగుళ్లు మొత్తం ఓపెన్ చేసి క్లియర్ గా లోపల ఉండే ఇన్ఫెక్షన్ గ్రానులేషన్ టిష్యూ మొత్తం తీసేసి ఎక్కడైతే ఎముక అరిగిపోయిందో అక్కడ ఆర్టిఫిషియల్ బోన్ అనేది పెడతాం. పెట్టి మొత్తం మళ్ళీ క్లోజ్ చేసి కుట్టడం ద్వారా తిరిగి బోన్ రీఫార్మ్ అవుతుంది. చిగుళ్లలో ఇన్ఫెక్షన్ తీసేయడం వల్ల చిగుళ్లు గట్టిపడతాయి. ఎప్పుడైతే చిగుళ్లు హెల్దీగా అయ్యాయో పంటి జీవితకాలం పెరిగి కదులుతున్న పెళ్లి కూడా ఆగి బలపడే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. దీన్ని ఫ్లాప్ సర్జరీ అంటారు. మీరు అనకపల్లి అంటున్నారంటే మాకు విశాఖపట్నంలో బ్రాంచ్లు ఉన్నాయి, శ్రీకాకుళంలో బ్రాంచ్లు ఉన్నాయి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే మా దగ్గరికి రండి సార్, మేము పూర్తి ఉచితంగానే కౌన్సిలింగ్ ఇస్తాము, ఆ ఎక్స్రే కూడా ఉచితంగా తీస్తాము, అలాగే ఇంట్రావరల్ కెమెరాలతో చేసే టెస్ట్ కూడా ఉచితంగా చేస్తాము. మీరు ఒకసారి ఒపీనియన్ తీసుకుని నేరుగా డాక్టర్ గారితో మాట్లాడితే మీకు ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది. రైట్ అండి, దంత సమస్యల గురించి చాలా విషయాలు తెలియజేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాల్టి హెల్త్ ప్లస్, కీప్ వాచింగ్ టీ న్యూస్, తెలంగాణ గుండె చెప్పుడు.